పార్టీలు కూడా మరి అంతకుముందు 5 ఏళ్ళు ఇక్కడ అధికారం చంద్రబాబు గారు, 5 ఏళ్లలో ఆ రోజున తిరిగి ఆయన గెలవలేకపోవటం కారణం ఏంటి? ఒక ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలా, ప్రజలకు కూడా తెలియజేయాలా ఎందుకు అంటే ఆయన విధానాలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు. కేవలం జగన్ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్నంత మాత్రానే అవకాశం ఇస్తారా? అలా అయితే అవకాశం చాలా మంది అడుగుతారు, మేము అడుగుతాం ఇచ్చేస్తారా? అలా కాదు, నీకు 5 ఏళ్ళు ఇచ్చినప్పుడు ప్రజారంజకంగా పరిపాలన చేయలేదు అనేది మరి ఘోర పరాజయం తర్వాత క్లారిటీ ఉంది. మరి అంతకుముందు నేను మారాను మీరు మారాలి అని అంటుండేవాడు, మరి ఆయన ఏం మారారో, ప్రజలు ఎందుకు ఆ మార్పును గమనించలేదో, ఇది కూడా వాళ్ళు చర్చ చేసుకుని ఉండాల, ప్రజలకు కూడా తెలియజేయాలి. ఎందుకంటే అది కుటుంబ పార్టీ ఇంకోటి, అయితే మాకేం అభ్యంతరం లేదు, కానీ వాళ్ళ రాష్ట్రానికి మీద బలవంతంగా రుద్దటం అనేది రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా సంక్షేమం దృష్ట్యా అది తప్పు కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తాం. అదేవిధంగా ఇంతకుముందు మరి 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ఆయన చేశారు, కాంగ్రెస్ పార్టీ చేసింది అనుకోండి, అయినా కానీ విడిపోయేటప్పటికి ఈ ప్రాంతం ఒక బుందేల్ఖండ్ లాగా కలగండి లాగా ప్రత్యేక హోదా ఇస్తే కానీ జరగలేదు నడవద్దు అనే పొజిషన్ వచ్చిందంటే దానికి ఈ 2 పార్టీలు కారణం కాదా? ఇది నా ప్రశ్న. ఎందుకు ఇంత దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోయింది ఈ రాష్ట్రం? హైదరాబాద్ డెవలప్ చేసాం, తెలంగాణ డెవలప్ చేసాం, చేస్తే చెయ్యండి, ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు కదా. కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయం వైపు కూడా చూస్తున్నారు, నేనైతే 2 పార్టీలని తప్పుపడతాను. రైట్, యుగంధారెడ్డి గారు. యుగంధారెడ్డి నమస్తే మేడం. చూస్తున్నాం కదా మహానాడు నుంచి వరుసగా అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్షం కానీ విపరీతంగా ఒకళ్ళనొకళ్ళు చాలా స్థాయిని మించి ఛాలెంజ్లు చేసుకోవడము ఇలా వెళ్ళిపోతా ఉన్నా, ఏంటి అంటే ఎలక్షన్ వాతావరణాన్ని సృష్టిస్తున్నారా లేని వాతావరణాన్ని, లేదా ఎందుకు దీనికి కారణం ఏమంటారు? ముందుగా ప్యానలిస్టులకు మహా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇది ఒకటండి, కేవలం రాజకీయం మాత్రమే. తెలుగుదేశం పార్టీ కరోనా 2 ఏళ్ల తర్వాత మహానాడు పెద్ద ఎత్తున చేస్తుంది చేయబోతుంది కాబట్టి మహానాడుకి కౌంటర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేపట్టింది, దీంట్లో ఎటువంటి అనుమానం ఏమి లేదు. తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసినప్పుడు జరగబోతుంటే దాన్ని కౌంటర్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ ఎస్టీ ఎస్సీ మంత్రులందరినీ బస్సు ఎక్కించి శ్రీకాకుళం నుంచి అటు కర్నూలు వరకు అనంతపురం వరకు ఒక 4 రోజుల పాటు ఒక యాత్ర ప్రారంభించారు. కేవలం రాజకీయం మాత్రమే ఇది. అయితే ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు ఏ పార్టీ దానికి ఎంత రెస్పాన్స్ వచ్చింది, అధికార పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు యాత్రని సక్సెస్ చేయడానికి అడుగడుగున తమకున్న అన్ని వనరులను సమీకరించుకుంది. శ్రీకాకుళం విజయనగరంలో చూస్తే పనికాహారం కూలీలందరినీ వాళ్ళు తట్టాబుట్ట తల మీద పెట్టుకొని పనికాహారం పనులు వదిలేసి రోడ్ల మీద నిలబడ్డారు. ఎందుకు వచ్చారు మీరు అంటే మమ్మల్ని రమ్మన్నారు, ఈరోజు పనక్కర్లేదు, ఈ మీటింగ్కి రమ్మన్నారు, బస్సు యాత్రలో చేతులొప్పమన్నారు అందుకు వచ్చామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దాంట్లో ఎటువంటి అనుమానం సెసరేషన్లు లేవు. అలాగే అన్ని చోట్ల కూడా డ్వాక్రా సంఘాల వాళ్ళు, రకరకాల ప్రభుత్వ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి పెద్ద ఎత్తున జనాన్ని తరలించారు. ఇంత తరలించినా మీరు చూసారు, రాజమండ్రి సభలో ఒక పక్క సభ జరుగుతుండగా, ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పక్క సభ జరుగుతుండగానే రాజమండ్రిలో ఒక పక్కన నుంచి వెళ్ళిపోతున్నా, నిన్న కర్నూలులో చూసాం ఖాళీ కుర్చీలు నంద్యాల. కాబట్టి అడుగడుగునా కూడా ఈ బస్సు యాత్ర అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. వీళ్ళు ఒకటే బస్సు యాత్ర మీద ఎక్కడ ప్రజలు అడ్డం తిరగకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీతో చాలా, ఎంత సెక్యూరిటీ అంటే జిల్లా ఎస్పీలు ఎంత కేర్ తీసుకున్నారంటే బహుశా రాష్ట్రపతి ప్రధానమంత్రి టూర్లకి ఎంత కేర్ తీసుకుంటారో ప్రతి పాయింట్కి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు జిల్లాలో, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి. అంటే బస్సు యాత్ర ఒక జిల్లాలో జరిగితే జిల్లాలో దాన్ని ఆ జిల్లాని 10 ప్రాంతాలుగా డివైడ్ చేసి 10 మంది డిఎస్పీలని లేదా సిఐలని ఇన్ఛార్జ్లు కింద పెట్టారు, పెట్టి ముందు రోజు ప్రశ్న రిలీజ్ చేశారు. అంత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో జరిగింది సార్, అది అది ఒక ఎత్తు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు చేపట్టింది, గడప గడపకు కూడా చాలా చోట్ల ప్రతిఘటన ఎదురైంది. ఎందుకంటే దీంట్లో ఒకటి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం బ్రహ్మాణం, 100కి 100 మార్కులు 110 మార్కులు సంక్షేమం బ్రహ్మాణం, అభివృద్ధి 0, అభివృద్ధి అనేది లేదు అసలు. ప్రజలంతా కూడా ఈలోగా కొత్త సమస్య కూడా వచ్చింది, ఆర్థిక సమస్యల కారణంగా సంక్షేమంలో కూడా పెద్ద ఎత్తున కోతలు పడుతున్నాయి.
అమ్మఒడి మాకు రాలేదు, వృద్ధాప్య పెన్షన్ ఆగిపోయింది, పలు పథకాల నుంచి మమ్మల్ని తప్పించారు, అనర్హులు చేశారని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయడం ప్రారంభించారు. ముఖ్యంగా గృహాలకు సంబంధించి, ఇళ్ల స్థలాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల నుంచి దీంట్లో ఫిర్యాదులు అందాయి. అంటే ప్రభుత్వంలో ఎవరైనా స్పందించే వాళ్ళు ఉంటే గడప గడపకి ప్రోగ్రామ్ ని రివ్యూ చేసుకోవాలి ప్రభుత్వం. ప్రజల నుంచి ఏ రకమైన సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి, ప్రజలు ఏ ఏ అంశాల్లో ఇబ్బందులు పడుతున్నారు అని ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని, కొన్ని చోట్ల రహదారులు అడిగారు, కొన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్, మేము రోజుకి ప్రతిరోజు 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కుంటున్నాం, మాకు డ్రింకింగ్ వాటర్ ఏమన్నా అడిగారు ప్రకాశం జిల్లాలో. కాబట్టి రకరకాల సమస్యలన్నీ వచ్చాయి. అది ప్రభుత్వం అనుకున్నట్టుగా, అంటే ముఖ్య చాలా మంది మంత్రులు శాసనసభ్యులు అయితే ఇప్పటికీ గడప గడపకి వెళ్ళలేదు రకరకాల కారణాలతో. మేము వెళ్ళలేమని చెప్పిన వాళ్ళు కొంతమంది ఏదో సాకులతో వెళ్ళలేదు. ఇది అంత అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. గడప గడప బస్సు యాత్ర కూడా అనుకున్నంతగా విజయవంతం కాలేదు. వేరే తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల విరామం తర్వాత రకరకాల ఇబ్బందులతో ప్రకాశం జిల్లా ఒంగోలులో చేసిన మహానాడైతే జనం బాగా వచ్చారు, మంచి స్పందనే వచ్చింది. బట్ అయితే ఇక్కడ కూడా ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసింది. ఎందుకు ఇప్పుడు వాళ్ళకి, వాళ్ళు ఒంగోలులో స్టేడియం అడిగారు, స్టేడియం ఇవ్వలేదు. ఏమంటే మళ్ళీ బ్యాక్ టు చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తారు. ప్రధానమంత్రిగా మోడీ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో సభ పెట్టగాలని అనుకుంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు? విద్యా సంస్థల్లో మీరు పెట్టకూడదని. వీళ్ళు సేమ్ అదే స్ట్రాటజీ. ఈ ప్రభుత్వం ఏం చేసింది, అక్కడ స్టేడియం, ఆ స్టేడియంలో సమ్మర్ క్యాంప్ జరుగుతుంది కాబట్టి సమ్మర్ క్యాంప్ మధ్యలో ఆత్మీయం మీకు ఇవ్వలేం కాబట్టి మీరు వేరే దారి చూసుకోండి అని ప్రభుత్వం కూడా నిరాకరించింది. పెద్ద ఎత్తున నిర్బంధం అది ఏ ప్రభుత్వం ఉన్నా. ముఖ్యంగా ఇందాక రఘునాథ్ బాబు గారు చెప్పినప్పుడు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యక్రమాన్ని చెడగొట్టాలని వీళ్ళు, వీళ్ళని చెడగొట్టాలని వాళ్ళు ప్రయత్నించడం అనేది సహజం. దాని గురించి పెద్దగా ఆశ్చర్యం కూడా లేదు. తెలుగుదేశం పార్టీ మహానాడికి ఈ ప్రభుత్వం అనుమతిస్తుందని కానీ, ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరిస్తుందని కానీ ఎవరు అనుకోవాలి. అనుకుంటే అది ఒక భ్రమే. ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఆ సభ అయితే తీవ్రమైన ఎండలో, ఇన్ని ఇబ్బందుల్లో కూడా మహానాడు అయితే సక్సెస్ అయింది. మహానాడు సక్సెస్ అయిందని జనం బాగా వచ్చారని తెలుగుదేశం శ్రేణులు చాలా ఆనందంగా ఉన్నాయి. అయితే మహానాడు తెలుగుదేశం కార్యకర్తలకి ఎటువంటి దిశానిర్దేశం చేసింది, రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సందేశం ఇచ్చింది అని కనుక మనం ఆలోచిస్తే, ఇక్కడ మాత్రం కొంచెం తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అసలు మీరు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు మాట్లాడే, అంతకు ముందు వారం రోజుల నుంచి ఏం మాట్లాడుతున్నారో అదే మాట్లాడారు తప్ప, వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ, గ్రామ సచివాలయాల గురించి కానీ, కొత్త జిల్లాల గురించి ఏదో హేతుబద్ధమని ఒక మాట అన్నారు. ఇట్లా మద్యం పాలసీ గురించి కానీ, ఇసుక పాలసీ గురించి కానీ, ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న, నిత్యం ఎదుర్కొంటున్న రకరకాల సమస్యల గురించి తెలుగుదేశం పార్టీ విధానం ఏమిటో స్పష్టంగా చెప్పలేకపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు, ఏమన్నా వస్తే మేము 2019 నాటి విధానాలను మేము అమలు చేస్తామని ఒక మాట అంటారేమో అని కూడా తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేశారు. మేము వస్తే ఈ ప్రభుత్వానికి ముందు ఎలా ఉండేదో అటువంటి పరిస్థితిని తీసుకొస్తామని. అటువంటి మాట అయితే అనలేదు. మామూలుగానే చంద్రబాబు నాయుడు గారు పూర్ స్పీకర్, మనం ఆ వాస్తవం ఒప్పుకొని తెరాలి, మాట్లాడతారు కానీ దాంట్లో విషయం ఉండదు అనేది మొదటి నుంచి చెప్తుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఒక సందేశాన్ని అయితే ఇవ్వలేకపోయింది, ప్రజలకి ఒక భరోసాను అయితే మహానాడు ద్వారా ఏంటి అనేది చెప్పలేకపోయింది ప్రజల ముందు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓకే తిట్టారు, విధ్వంసం, ఈ ప్రభుత్వం వచ్చి రాగానే అది కొట్టేశారు ఇది కొట్టేశారు, అవన్నీ ఓకే, అవన్నీ ప్రజలకు తెలిసినవే. ప్రజలకు తెలిసిన వాటినే, రోజు పత్రికల్లో వస్తున్న వాటినే పదే పదే చెప్పారు తప్ప, మేము వస్తే వీటిని ఎలా రెక్టిఫై చేస్తాం? వీటన్నిటికంటే ప్రధాన సమస్య, రాష్ట్రం 800,00,000 కోట్ల రూపాయలు అప్పులో ఉంది. ఈ అప్పులోంచి రాష్ట్రాన్ని ఎలా బయట పెడతాం, ఎలా బయట పడేస్తాం? మా దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ ఏమిటి, ఆల్టర్నేటివ్స్ ఏమేమి ఉన్నాయి, మేము ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం అనేది అయితే చెప్పలేదు. అందరికీ తెలిసిన సమస్యలే చెప్పి మహానాడు ముగించారు. మహానాడు కూడా గతంలో మాదిరిగా, గతంలో మహానాడు అంటే కొన్ని క్రియాశీలకంగా తీర్మానాలు అవి ఉండేవి, ఈసారి తీర్మానాలు కూడా అంత యాక్టివ్ గా లేవు అని ఆ పార్టీ కార్యకర్తలే బాధపడుతుంది. రైట్, యుగంధర్ రెడ్డి గారు, మహా డిబేట్లు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.